వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. తెలుగు బుల్లి తెరపై అతిపెద్ద రియాలిటీ షోగా పేరుగాంచిన బిగ్ బాస్ ఈవెంట్లో సెకండ్ సీజన్ విన్నర్గా కౌశల్ అవతరించాడు. ఒకప్పుడు మామూలు మోడల్గా టీవీ సినీ సైడ్ ఆర్టిస్ట్గా ఉన్న కౌశల్ బిగ్ బాస్ షోలో గెలవడంతో ఒక్కసారిగా సెలబ్రిటీ స్టేటస్ అందుకున్నాడు. కౌశల్ ఆర్మీ ఫేవర్గా నిలవడంతో కనీ వినియరుగని రీతిలో ప్రత్యర్థులపై విజయభేరి మ్రోగించిన కౌశల్ కొన్నాళ్ల పాటు విపరీతంగా హల్చల్ చేశాడు. సినీ స్టార్లను మించిన ఫాలోయింగ్తో ఓపెనింగ్ సెరమనీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అయితే అది గతం. ఇప్పుడు కౌశల్ ఆర్మీనే కౌశల్కు ఎదురు తిరిగింది. ఒకప్పుడు కౌశల్ను నెత్తిన పెట్టుకుని పూజించిన కౌశల్ ఆర్మీ సభ్యులు నేడు కౌశల్ను విమర్శిస్తూ పాటలు కూడా రూపొందిస్తున్నారు. అంతేకాదు, కొన్ని మీడియా ఛానళ్లు కూడా కౌశల్పై ప్రత్యేకమైన డిబేట్లు పెడుతూ తీవ్ర కలకలం రేపుతున్నాయి. మరోవైపు కౌశల్పై తనీష్ కూడా ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నాడు. ముఖ్యంగా టీవీ ఫైవ్ మూర్తి అంటేనే కౌశల్ మండిపడుతున్నాడు. మూర్తి తన జీవితం నాశనం చేశాడంటూ ఆరోపణలు గుప్పించాడు. ఈ నేపథ్యంలో కౌశల్ సోషల్ మీడియా ద్వారా తన స్పందన తెలియచేశాడు. దయచేసి ఇక మీదట నన్ను ఈ వ్యవహారంలోకి లాగొద్దు, మీ టీఆర్పీలు పెంచుకోవడానికి నన్ను వాడుకోవద్దంటూ విజ్ఞప్తి చేశాడు. తనపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి అన్ని ఆధారాలు ప్రెస్ మీట్లో అందరికీ చూపించానని, ఇక తన జోలికి రావద్దని అన్నాడు. ప్రస్తుతం తనకు కుటుంబ సభ్యుల క్షేమమే ముఖ్యమని, తన భార్య అనారోగ్యంతో బాధపడుతుందని తెలిపాడు. తన భార్య ఆరోగ్యం దెబ్బతినటంతో ఆ ప్రభావం పిల్లలపై పడుతుందని, అందుకే ఇక మీదట ఇతర విషయాలు పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. తాను ఏదైనా తప్పు చేసినట్లు భావిస్తే చట్టం శిక్షిస్తుందని అన్నాడు కౌశల్. ఇటీవలే కౌశల్ను విమర్శిస్తూ వచ్చిన అందరూ గొర్రెలే అనే సాంగ్ విపరీతంగా వైరల్ అవుతుంది. దానికి తోడు టాలీవుడ్ స్టార్ కమెడియన్ పృథ్వీ కూడా ఓ రేంజ్లో విరుచుకుపడ్డాడు. కౌశల్ ఆర్మీనా తొక్కలో ఆర్మీనా ఎవడ్రా నువ్వంటూ నిప్పులు చెరిగాడు. ఈ గొడవ కాస్త ఇంకెందాకా వెళ్తుందో, కౌశల్ ఇంకెన్ని డిబేట్లలో పాల్గొనాలో, ఇంకా కౌశల్ ఆర్మీ సభ్యులు ఎన్నెన్ని నిజాలు బయటపడతారో వేచి చూడాల్సింది. చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన టాలీవుడ్ నగర్. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ us and subscribe Telugu Nagar.